చైనా, రష్యా, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్, నేపాల్తో సహా మొదలైన దేశాల్లో చదువుకుని వచ్చిన విద్యార్థులు మన దేశంలో ప్రాక్టీస్ పెట్టాలన్నా, ఉద్యోగం చెయ్యాలన్నా ఎఫ్ఎంజిఈ పరీక్ష రాయాలి. సంవత్సరానికి 2 సార్లు జరిగే ఈ పరీక్ష చాలా కఠినంగా ఉంటుంది. దీనికి మళ్ళీ కోచింగ్ కూడా ఉంటుంది. కొన్ని వేల మంది పాల్గొంటారు, కానీ కేవలం 10% మంది మాత్రమే పాస్ అవుతారు. 2020లో 36,000 మంది హాజరైతే 5,500 మంది, తర్వాత సంవత్సరం 18,000కి 2,000 మంది మాత్రమే పాస్ అయ్యారు. కొన్ని విదేశీ యూనివర్సిటీల్లో చదివి వచ్చిన వాళ్ళైతే ఒక్కరు కూడా పాస్ అవ్వలేదు. ఎఫ్ఎంజీఏ ఫెయిల్ అయిన విద్యార్థి ఇండియాలో ఒక ఆర్ఎంపీ గాను, మెడికల్ అసిస్టెంట్ గాను ఉద్యోగం చూసుకోవాలి, లేదా విదేశాలకు వెళ్లి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవటం, అక్కడ ప్రాక్టీస్ పెట్టడం చేసుకోవాలి. పాస్ అవ్వకుండా దొంగ సర్టిఫికెట్తో ఇండియాలో ప్రాక్టీస్ చేసుకున్న 6 పోలీసులు ఈ మధ్య అరెస్ట్ చేశారు. వచ్చే 7 నుంచి ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే మన దేశంలో చదువుకున్న వారితో సహా అందరూ నెక్స్ట్, అంటే నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రాయాలంటూ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ చెప్పేశారు. కోనసీమలో ఒక ఆయన కొడుకుని డాక్టరీ చదివించడం కోసం 2 కోట్లు డొనేషన్ కట్టాడు. వాడు ఎంబీబీఎస్ 7 సంవత్సరాలు చదివాడు. ఉత్తి ఎంబీబీఎస్తో ఫలితం ఉండదని చెప్పడంతో ఇంకో 1 కోటి కట్టి ఎండీ కూడా చేయించాడు. ఆ తర్వాత ఏదో ప్రైవేట్ ఆసుపత్రిలో నెలకి 50,000 ఉద్యోగం వచ్చింది. ఈలోపు ఆ అప్పు వడ్డీతో సహా 12 కోట్లు తేలింది. 100 ఎకరాల మోతుబరి కాబట్టి ఆయన తట్టుకున్నాడు. ఇప్పుడు ఒక చార్టర్డ్ అకౌంటెంట్ గా ఎండమూరి తన అనాలిసిస్ చెప్తున్నారు. ఈ చదువు తాలూకు ఆర్థిక విలువ, అంటే కేవలం పెట్టుబడి రాబడికి సంబంధించిన విషయం లెక్క కడితే, ఆ 4-5 కోట్లు బ్యాంకులో వేసుకుంటే 7 సంవత్సరాలకి 9 కోట్లు అయ్యేది. నెలకి 9 లక్షలు వడ్డీ కూడా వచ్చేది. అంటే ఇప్పుడు అతడి కొడుకు ఉద్యోగానికి చేరినా, ప్రాక్టీస్ పెట్టినా నెలకి 9 లక్షల పైన ఎంతొస్తే అది మాత్రమే అతని రాబడి. సరే, బ్రాకెట్లో ఆయన పెట్టింది ఏంటంటే, ఈ 7 సంవత్సరాలు అతడు ఇంకో పని ఏదైనా చేస్తుంటే వచ్చే ఆదాయాన్ని ఇందులో ఆయన కలపలేదు. ఇటువంటి కబుర్లు 100 చెప్పొచ్చు. పిల్లల్ని చదివించడం కూడా ద్రోహంలా మాట్లాడుతున్నారేంటినా అని ఆయన ఏమి చెప్పట్లేదు. కుటుంబంలో ఒక డాక్టర్ ఉండాలి. డాక్టర్ అవడం అనేది ఒక ప్రెస్టేజ్ క్వశ్చన్, ఇది ఒక సెంటిమెంట్ చాలా కుటుంబాల్లో. దానికోసం ఎంత ఖర్చు పెట్టాలనేది వివేకం. కోట్ల కోట్ల ఆస్తి ఉన్న వాళ్ళకి ఇది బాగుంటుందేమో, కానీ ఇళ్ళు పొలాలు అమ్మేసుకుని పిల్లల్ని డొనేషన్ కట్టి డాక్టరీ చదివించడం ఆర్థికంగా మంచిదా కాదా అనేది మధ్యతరగతి కుటుంబీకులు ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాల్సిన విషయం. ఇది యండమూరి వీరేంద్రనాథ్ ఇంటి పెరట్లో లక్ష్మి చెట్టు అనే పుస్తకం నుంచి రాసినటువంటి మాటల్ని వాట్సాప్లో పెట్టారు. గ్రేట్ గ్రేట్ స్టేట్మెంట్. ఈ పుస్తకం ఏప్రిల్లో విడుదలవుతోంది. చదువుకుందాం. జర్నలిస్ట్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.